భారత ప్రస్థానం ప్రపంచానికే స్ఫూర్తిదాయకం. దేశం కోసం పోరాడిన మహనీయులను స్మరించుకుందామన్న మోడీ. 2047 వికసిత్ భారత్ లక్ష్యంగా అభివృద్ధి పదంలో వెళ్తున్నామని వెల్లడి, లక్ష్యాన్ని నిర్దేశించుకుని ముందుకు సాగాలని సూచన. ఢిల్లీ ఏఐసీసీ కార్యాలయంలో 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు. జాతీయ జెండాను ఆవిష్కరించిన ఖర్గే, హాజరైన సోనియా, రాహుల్. స్వాతంత్ర దిన వేడుకల కారణంగా ఢిల్లీలో హైఅలర్ట్. భారీగా మోహరించిన పోలీసులు, భద్రతా సిబ్బంది. ఎర్రకోట పరిసర ప్రాంతాల్లో యాంటీ డ్రోన్, యాంటీ ఫ్లయింగ్ సిస్టమ్ ఏర్పాటు. ఏపీ ప్రజలకు 5 ఏళ్ల తర్వాత స్వాతంత్రం లభించింది. సంక్షేమం, అభివృద్ధి ఈ ప్రభుత్వానికి 2 కళ్లన్న చంద్రబాబు, గత ప్రభుత్వం నాడు నేడు పేరుతో విద్యారంగాన్ని అగాధంలోకి నెట్టిందని విమర్శ. ప్రజా సంపదను దుర్వినియోగం చేసిన వారిని వదిలిపెట్టాం. గత 5 ఏళ్లు లా అండ్ ఆర్డర్ క్షీణించిందన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, గత ప్రభుత్వంలో ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం అయిందని కామెంట్స్. తాడేపల్లి వైసీపీ కార్యాలయంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు. జాతీయ జెండా ఆవిష్కరించిన వైసీపీ అధినేత వైఎస్ జగన్, హాజరైన పార్టీ నేతలు, కార్యకర్తలు. రాష్ట్రంలో ప్రజాస్వామ్య పాలన సాగుతోంది. అభయహస్తం హామీలన్నీ అమలు చేస్తామన్న సీఎం రేవంత్, భౌతికంగానే కాక మానసిక స్వేచ్ఛను ప్రజలకిచ్చామని వెల్లడి. హైదరాబాద్ గాంధీభవన్లో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు. జాతీయ జెండా ఆవిష్కరించిన కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ గౌడ్, హాజరైన హస్తం పార్టీ సీనియర్ నేతలు. నేడు సీతారామా ప్రాజెక్టు జాతికి అంకితం. రాజీవ్ లింక్ కెనాల్ నుంచి నీటి విడుదల, సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా కార్యక్రమం. 1.5 ఎకరాలకు అందనున్న సాగునీరు. తెలంగాణలో నేడు 3వ విడత రుణమాఫీ, నిధులు విడుదల చేయనున్న సీఎం రేవంత్. ఇవాళ కృష్ణా జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన. 17 జిల్లాల్లో 100 అన్న క్యాంటీన్లు ప్రారంభం. గుడివాడలో పేదలతో కలిసి భోజనం. ఈ నెల 27న ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం. 23లోగా ప్రతిపాదనలు పంపాలన్న సీఎస్ కార్యాలయం. విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నిక ఏకగ్రీవం. ఎన్నికైన బొత్స సత్యనారాయణ, నామినేషన్ ఉపసంహరించుకున్న స్వతంత్ర అభ్యర్థి షఫీ. గుంటూరు జిల్లా తెనాలిలో డ్రగ్స్ కలకలం. మత్తు పదార్థాలు సీజ్ చేసిన పోలీసులు, 7 అరెస్ట్, పరారీలో మరో 2.
ఖమ్మం జిల్లా లంకపల్లిలో రోడ్డు ప్రమాదం. ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన మరో లారీ. క్యాబిన్లో ఇరుక్కుని క్లీనర్ మృతి, డ్రైవర్కు తీవ్ర గాయాలు. జూనియర్ డాక్టర్ హత్యపై వెల్లువెత్తుతున్న నిరసనలు. కోల్కతా ఆర్జీకర్ మెడికల్ కాలేజ్ వద్ద అర్ధరాత్రి ఆందోళన. ఆసుపత్రిపై రాళ్లదాడి, ఆస్తులు ధ్వంసం. తెలుగు రాష్ట్రాల్లో స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి 65,540, 24 క్యారెట్ల 10 గ్రాముల పుత్తడి 71,500, కిలో వెండి 87,900.